महान 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 నేటి 10 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో వారికి నివాళులర్పించే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నారు. కారణం, ప్రజాజీవితంలో ఉన్నటువంటి వాళ్ళు వారు పదవులు నిర్వహించే సందర్భంలో ప్రజల పట్ల, సమాజం పట్ల, వివిధ వర్గాల పట్ల ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నారో, ఎలాంటి భావజాలంతో పనిచేశారో దాని ప్రభావం వారు మరణించినా, భౌతికంగా లేకపోయినా వారు ఎప్పుడూ చిరస్మరణీయులుగా మిగులుతారు. ఆ కోవకు చెందినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి. అందుకే నేడు ప్రపంచమంతా అతని జన్మదినాన్ని కానీ, అలాగనే వర్ధంతిని కానీ తెలుగువారు ఎక్కడున్నా జరుపుతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఈ సమాజంలో ఉండేటువంటి ఆర్థిక వ్యత్యాసాల్ని తగ్గించడానికి, సమాజంలో ఉండేటువంటి వివిధ బలహీన వర్గాల వారి అవసరాలను గుర్తించి దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి ఒక పరిపాలన అందించినటువంటి వ్యక్తిగా ప్రజల హృదయాల్లో ఎప్పుడూ ఉంటారు. పర్టికులర్గా ఈ జిల్లాకు కూడా స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల కాలంలో, అతను పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలోనే పెద్ద ఎత్తున ఈ జిల్లా ప్రజల ప్రమాణాలని పెంచడానికి కానీ, ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడానికి కానీ ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా కూడా ఈ జిల్లా ప్రజలు కూడా ఎప్పుడూ చిరస్మరణీయంగా ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు. ఈ జిల్లాలో అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాల కానీ, వంశధార ప్రాజెక్టులు కానీ, అలాగే మడ్డి వలస తోటపల్లి ప్రాజెక్టులు కానీ శాంక్షన్ ఇచ్చి ఈ జిల్లా వెనుకబాటు తనాన్ని తొలగించాలన్నటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున ఆయన చేశాడు. ఇప్పుడు అదే పరిపాలన మోడల్ని అందిస్తామని ప్రజలకి మాటిచ్చి, ప్రజల మద్దతును పొంది అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ అదే అడుగుజాడల్లో నడుస్తూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున ప్రజల సహకారం కావాలని కోరుతూ ఉన్నాను. నేను ఈవేళ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందే విధంగా కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు, విధానాలు, చట్టాలని తీసుకురావడానికి ఈ 3 నెలల కాలంలోనే చేసిన ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాను. మీ అందరి సహకారం వల్లనే రాజశేఖర రెడ్డి తనయుడు రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన అందించగలడని విజ్ఞప్తి చేస్తూ, రాజశేఖర రెడ్డికి జిల్లా ప్రజల తరఫున, నా తరఫున, మా జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకుల తరఫున నేను నివాళులర్పిస్తూ ఉన్నాను. నమస్కారం.